కప్పు కాఫీ ధర యాభై వేలు పిల్లి షిట్ బంగారం కన్నా ఎక్కువ హలో అండ్ వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ అవన్నీ ఉదయం నిద్రలేస్తున్నప్పుడే గుక్కెడు వేడి వేడి కాఫీ తాగందే బెడ్ దిగరు చాలా మంది బెడ్ కాఫీ అలవాటు ఉన్న వారికి గరం గరం కాఫీతో గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే కాస్త తలనొప్పిగా అనిపించిన రిలాక్స్ కావాలనుకున్నా నురగలతో పొగలు కక్కే కాఫీ తాగాల్సిందే కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు చాలా స్నేహాలు కాఫీతోనే పెరుగుతాయి కాఫీ డేలో పరిచయాలు కళ్యాణం వరకు తీసుకుపోతాయి మరి రోజువారీ దినచర్యల్లోనే జీవితంలోనే కాదు కాఫీకి ఎంతో ప్రాధాన్యత ఉంది మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న కప్పు కాఫీ ధర ఎంత ఉంటుంది ఇంట్లో అయితే రెండు రూపాయల బ్రూ ప్యాకెట్ చిన్న చిన్న హోటల్స్ లో అయితే పదిహేను రూపాయలు ఫైవ్ స్టార్ హోటల్లో ఐదు వందల రూపాయలు అంటాం కానీ కప్పు కాఫీ ధర వేలాది రూపాయలంటే నమ్ముతారా నిజంగా నిజం ప్రపంచంలోనే అతి ఖరీదైన కాఫీగా పేరుగాంచిన కోపీ లువా కప్పు కాఫీ ధర యాభై వేల రూపాయలు మరి ఆ కాఫీ ప్రత్యేకత ఏంటో చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి ఆగ్నేయ ఆసియాలోని వియత్నాం ఇండోనేషియా ద్వీపాలైన బాలి జువా సులవేని జువా సులవేసి వంటి ప్రదేశాలు కాఫీ పంటలకు అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించాయి అక్కడ పండించే కాఫీ గింజలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి ఇక్కడ పెరిగే కాఫీ పంటలతో పాటు వాటి నుంచి ఉత్పత్తి చేసే కాఫీ గింజలకు ఒక ప్రత్యేకత ఉంది దాని కారణంగానే ఈ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కోపీలువ కాఫీ తోటలు పెరిగే ప్రాంతంలో సివెట్ పిల్లులు ఎక్కువగా ఉంటాయి ఈ పిల్లులు ప్రధాన ఆహారంగా కాఫీ ఫలా మాదిరిగా ఉండే ఈ పండ్లను సివెట్ పిల్లులు ఆహారంగా తీసుకుంటాయి వాటి జీర్ణవ్యవస్థలో జరిగే కిన్వ ప్రక్రియ తర్వాత కాఫీ గింజల్ని అవి విసర్జిస్తుంటాయి సివెట్ పిల్లులు విసర్జించిన కోపీలువ కాఫీ గింజల్లోని చేదు పోయి ఒక రకమైన రుచి వస్తుంది ఆ తరువాత ఈ గింజలను స్థానికులు సేకరిస్తారు వీటిని శుభ్రం చేసి కాల్చి వాటి నుండి కాఫీ పొడి తయారు చేస్తారు ఈ కాఫీ పొడి ధర ఒక పౌండ్ అంటే నాలుగు వందల యాభై మూడు గ్రాములకి వంద నుంచి ఆరు వందల డాలర్ల వరకు ఉంటుంది మన కరెన్సీలో చెప్పాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది ఈ కాఫీకి ఎందుకింత ప్రత్యేకత అంటే కాఫీ తోటలు ఈ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి వాటి పువ్వులు తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి ఎర్రని పండ్లు చెర్రీలా ఊరిస్తాయి అయితే ఈ పండ్లను ఆహారంగా తీసుకునే సివెట్ పిల్లులు కూడా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి ఈ రకం పిల్లులు బాగా పండిన కాఫీ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి ఈ పండ్లు దాదాపు రెండు రోజుల పాటు కిణ్వ ప్రక్రియలో సివెట్ జీర్ణావస్థలోనే ఉండి గుజ్జంతా జీర్ణమై గింజలు మాత్రం అలాగే ఉంటాయి ఈ క్రమంలో వాటిలోని చేదుగున పోయి వింత రుచి వస్తుంది సివెట్ ప్రేగుల్లోని సహజ ఎంజైమ్స్ కాఫీ గింజలకు రుచిని తీసుకువస్తాయి ఆ తర్వాత జీర్ణం కాని గింజలను సివెట్ విసర్జిస్తుంది సివెట్ మలం కోసం స్థానికులు అడవిలో గాలిస్తారు బంగారం కన్నా సివెట్ చిట్ అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది ఇలా సేకరించిన కాఫీ గింజలను శుభ్రంగా కడిగి ఆరపెడతారు ఆ తర్వాత సాంప్రదాయ పద్ధతిలో కాఫీ గింజలను దోరగా వేయిస్తారు రోకలితో అరగంట పాటు దంచి పొడి చేస్తారు ఈ ప్రక్రియలో రుచిని పెంచడానికి అవసరమైతే అల్లం తులసి మందార వంటి వాటిని కూడా చేర్చుతారు సివెట్ పిల్లులు ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తాయి వీటిని లువాక్స్ అని కూడా పిలుస్తారు సుమారు యాభై మూడు సెంటీమీటర్ల పొడవుతో దాదాపు రెండు నుంచి ఐదు కిలోల బరువు ఉంటాయి ఈ పిల్లులు సాధారణంగా మనం చూసే పిల్లులతో పోలిస్తే దీని తోక చాలా పొడవుగా ఉంటుంది ఇది బాగా పండిన కాఫీ పండ్లను మాత్రమే ఆరగిస్తుంది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అడవి జంతువుల విసర్జనను వ్యర్థంగా భావిస్తారు కానీ ఇండోనేషియాలో థాయిలాండ్లో ఫిలిప్పైన్స్లో సివెట్ పిల్లి మలం బంగారం కన్నా ఎక్కువ ధర పలుకుతుంది దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం లువా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కాఫీ డయాబెటిస్ను నివారిస్తుంది నోరు దంతాలకు రక్షణ కల్పిస్తుంది ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీస్టిక్విచ్టీస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించే ఔషధ గుణాలున్నాయి ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ గుణాల వల్ల శరీర కణాల నష్టాన్ని నివారించవచ్చు అల్జైమర్స్ వ్యాధికి కారణమయ్యే మెదడులో కెఫిన్ తీవ్రతని తగ్గిస్తుంది లువ కాఫీ వాస్కులర్ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది అడ్రినలిన్ హార్మోన్ను ప్రేరేపిస్తుంది శరీర జీవక్రియకు సహాయపడుతుంది శరీరం మరింత శక్తివంతంగా కావడానికి లువా కాఫీ ఉపయోగపడుతుంది సో అదన్నమాట ఖరీదైన కాఫీ కహాని మీరు కూడా కాఫీ తాగుతారు కాబట్టి డబ్బు కాస్త ఎక్కువగా ఉండి కొత్త టేస్ట్ కావాలనుకుంటే ఈ కాఫీని ట్రై చేయండి అవేవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇట్ షేర్ ఇట్ కామెంట్ ఆన్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ నేను మీ అవన్నీ సైనింగ్ ఆఫ్